ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ముప్పురాల కిరణ్ కుమార్ గారు, శ్రీమతి గీతాలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. గీతాలక్ష్మి గారు, కిరణ్ కుమార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శుభ శనివారం రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు నెలలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ, అలాగే ఈరోజు శుభ శనివారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ నెలలో మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ సంవత్సరం తలపెట్టి అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ, మీ కుటుంబ సభ్యులందరికీ మరియు మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఎంవీఆర్ కిరణ్ కుమార్ గారికి, శ్రీమతి గీతాలక్ష్మి గారికి, అలాగే శ్రీ ముప్పిరాల రవీంద్రబాబు గారికి, శ్రీమతి ఉమాదేవి గారికి, శ్రీ కిషోర్ కుమార్ గారికి, శ్రీమతి మనీషా గారికి, చిరంజీవి అనన్య గారికి, చిరంజీవి అమోగా గారికి, శ్రీ కృష్ణకుమార్ గారికి, అంబికా గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఉమాదేవి గారికి, శ్రీమతి మానిషా గారికి, అలాగే శ్రీమతి గీతాలక్ష్మి గారికి, శ్రీమతి అంబికా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పల్లిలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ముప్పిరాల కిరణ్ కుమార్ గారు, శ్రీమతి గీతాలక్ష్మి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు, జిలేబీ, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఆడి మీరమ్మా.